గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న దొంగలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో తమ హస్తలాగవాన్ని ప్రదర్శిస్తున్నారు దొంగలు. గత తాజాగా రుద్రంగి మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఇంట్లో శనివారం ఆదివారం రాత్రి జరిగిన దొంగతనాల్లో నగదుతో పాటు నగలు అపహరణకు గురయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో దొంగలు కలకలం సృష్టించారు. మండల కేంద్రంలోని పురుకుటప్పు మల్లారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ వారు మూర్తుల బంగారు నగలతో పాటు 4000 రూపాయలు దొంగతనానికి గురైనట్లు ఇంటి యజమాని తెలిపారు. ఆదివారం రోజున బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసిన విషయాన్ని గమనించి చర్యకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు. కాగా ఘటనపై రుద్రంగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెళ్ళికాని పోతే మొన్న 2 రోజులు బ్యాంకులు పోయింటి. బ్యాంకులు పోయి రాంగ చూసినారు ఏం చేసినారో నాకు తెలియదు. ఇక ఇంట్లో 2 తులాలు బంగారం ఉండే, వాళ్ళ 2 అర్ధ తులా కోటి ఉంగరం ఉండే, పిల్లలు 5-6 ఉంగరాలు ఉండే, మాసం కోటి 4000 రూపాయలు ఉండే. ఇది నేను పోయినా అవి అవి ఇక చిన్న చిన్న ఏం కొంచోవాలని నా మీద ఉన్నాయి, నా మీద ఉన్నాయి. ఇక చిన్న చిన్న 3 తులాలు నర అవుతుంది, అవి ఇంట్లో ఉండే కరువై అన్నీ ఇక నన్ను చూడనిస్తలేరు. ఇంకా ఏమైందో ఏం పోయిందో నేను ఏమని చెప్పుకోవాలి? ఇళ్ళన్నీ కదా ఎన్నో ఉంటాయి, ఉంటాయి. నన్ను చూడత్తలేదు, చెయ్యత్తలేదు, ముట్టకు వండుర్రు. ఇవాళ నిన్న పగలే పోయినా నేను 1 ఇటుకై ఇటుకెళ్ళి ఇటుకైనా రాగం